యెహోషువ అనే వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనదండి. మోషే తరములో ఏది కానాను దేశంకి ఎవరు వెళ్ళలేదు, వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. ఇప్పుడు యెహోషువ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనము యెహోషువ తరము. ఈ తరం వారు మోసే తరం వారిలా కాదండి, వీళ్ళు ఇంకొక స్థాయి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఒక రోజంట మోసే లేక సంఖ్యాకాండం 12:13 27-28 వచనాలు చదివినట్లయితే మోసే 12 గోత్రాల నుంచి 12 మందిని పిలిచాడంట. బాబు మీరు ఒక పని చేయాలి, మీరు జాగ్రత్తగా మీరేం చేయాలి తెలుసా, ఎరికో పట్టణము, ఎరికో గోడలు అంటే అప్పటికే 30 అడుగులు ఎత్తు కలిగిన గోడలు అంట. ఎన్ని అడుగులండి? 10 అడుగులు కాదు, 20 అడుగులు కాదు, 30 అడుగులు ఎత్తు కలిగిన గోడలు. ఆ గోడల్లో దూకేసి మీరు జాగ్రత్తగా వెళ్ళి, పెద్ద గేట్ ఉంటుంది. ఆ యొక్క దేశము కట్టబడిన దేశము, చాలా బలమైన దేశము. ఆ దేశం ఎలాగుంది, ఆ దేశంలో ఎంతమంది సైనికులు ఉన్నారు, ఆ దేశంని మనం యుద్ధము చేయాలంటే మనం ఏమి చేయాలని చెప్పి మోసే తను చనిపోకముందు 12 మందిని పంపించారంట. మీరు కూడా అలాగనే ఉండాలి. నేను ఒక IAS ఆఫీసర్ అవ్వాలంటే, లేదంటే నా పిల్లలు IAS ఆఫీసర్ అవ్వాలంటే వాళ్ళు ఏమి చదవాలి, చిన్నప్పటి నుంచి దాని గురించి వాళ్ళకి మాట్లాడాలి, వాళ్ళకి బోధించాలి, దాని గురించి చెప్పాలి, న్యూస్ పేపర్ చదవాలి, ఇంటర్నెట్లో వస్తున్న డే టు డే అప్డేషను జీకే వారికి బాగా తెలియాలి, IQ పెంచాలి, పెంచేలాగా వాళ్ళకి భోజనం పెట్టాలి. ఒక జిమ్కి వెళ్ళే వ్యక్తి ఆ యొక్క వెయిట్ లిఫ్టింగ్లో వెళ్ళాలంటే ఎన్ని నేర్చుకుంటాడు, ఎంత తింటాడు, ఎన్ని గుడ్డులు మింగుతాడు. అలాగైతే ఒక స్థాయికి మనము రావాలంటే కొన్ని పనులు మనము చేయాలన్నమాట. మన బిడ్డలకి జ్ఞానవంతులతో కలిస్తే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, బుద్ధిహీనులతో కలిస్తే బుద్ధిహీనులు అవుతారు, ఓడిపోయిన వాళ్ళతో కలిస్తే ఓడిపోతారు, డిప్రెషన్లో ఉన్నవారు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కలిస్తే జీవితంలో మీ డిప్రెషన్ బయటికి రాదు. వ్యాధితో ఉన్నవారు, సక్సెస్ రేట్ అయిన వారు, స్వస్థపరిచిన వారితో ఫ్రెండ్షిప్ కలిగితే మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఇది దేవుడు మనకిచ్చే అభిషేకం అన్నమాట. ఇది అంతేగాని ఎవరో భర్త భార్యలు గొడవ పడుతున్నారని వాళ్ళ దగ్గర వెళ్ళి, అమ్మా నాకు నా భార్యకి నా భర్తకి గొడవ అవుతుందంటే నా బ్రతుకు అలాగనే ఉందయ్యా, ఈ కాలం అమ్మాయిలే బాగలేదండి, అబ్బాయిలు మంచోళ్ళు కాదండి, భర్తలు మంచోళ్ళు కాదండి, భార్యలు మంచోళ్ళు కాదండి, అసలు ఈ కాలంలో పెళ్లిలే చేసుకోకూడదండి, ఇలాంటి కాపురాలే వద్దండి అని చెప్పారు అనుకుని ఏమవుతుంది, ఉన్న కాపురం 4 ఉన్న కాపురం అది కూడా ఊడిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఎలాంటి వారితో ఉండాలంటే మనము బలవంతుల జ్ఞానముతో మనం దేవుని మీద ఆధారపడాలి. ఓడిపోయే వాళ్ళతో పరిగెట్టడం కాదు, గెలిచే వాళ్ళతో పరిగెట్టాలి, గెలిచే వారిని గెలవడానికి మనము ప్రయత్నం చేయాలి. మోసే 12 మందిని పంపించాడు, 10 మంది వచ్చి అంటున్నారు, మోసే వాళ్ళ దేశం మామూలుగా లేదయ్యా, పాలు తేనె ప్రవశించే దేశముగా ఉంది, బాగుందండి. ఆ దేశాలన్నీ చాలా పెద్ద పట్టణాలు, పెద్ద పెద్ద భవనాలు, చాలా వీళ్ళు ఎలాగున్నారంటే గొలియాత్ లాంటి వాళ్ళు ఉన్నారండి. అక్కడ మామూలు వాళ్ళు కాదండి, ఒక గొలియాత్ కాదు, 2 గొలియాతులు కాదు, చాలా శక్తిమంతులండి. వాళ్ళ ముందు మనం ఎలాగున్నామంటే మిడతల్లాగా ఉన్నాము అని చెప్తున్నాడండి. ఎంతమంది? 10 మంది. అయితే యెహోషువ కాలేబు వచ్చి అంటున్నారు, మోసే గారు మీరు సిద్ధపడండి, మనం దాన్ని స్వాధీనం పరుచుకుందాం అంటున్నారు. వీళ్ళిద్దరిలో 2 రకాలు ఉన్నారు. మెజారిటీ మన చుట్టూ ఉండే వాళ్ళు ఏంటంటే, నువ్వు అవ్వలేవమ్మా, నువ్వు చేయలేవమ్మా, ఇది జరగదమ్మా, ఇది అవ్వదమ్మా, ఈ ఆరోగ్యం ఎప్పుడు బాగా అవ్వలేదమ్మా, ఈ ఉద్యోగాలు మనకి రావమ్మా, ఆ చదువు మనకి రాదమ్మా, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాదమ్మా, ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్ అమ్మా, నువ్వు అస్సలు గెలవలేమమ్మా, నువ్వు అస్సలు చేయలేవమ్మా, నువ్వు ఏమందంగా ఉన్నావమ్మా, రాణి పోటీకి ఎక్కడ సిద్ధపడగలవమ్మా, నీ స్థాయి అది కాదమ్మా, నువ్వు చేయలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు చేయలేవు, నీ IQ సరిపోదు, నీ జ్ఞాపశక్తి రాదు, నీ మార్కులు ఇంతే, నీ స్థాయి ఇంతే, నీ యొక్క కుటుంబం స్థాయి ఇంతే, నువ్వు ఎంత, నీ జీవితం ఎంత అని మనుషులు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం బ్రతకూడదు. మనము ఈ యొక్క యెహోషువ కాలేబు తరములాగా మారాలి. యెహోషువ కాలేబు వాళ్ళు అంటున్నారు, చూడండి సంఖ్యాకాండము 13:30 నుంచి చదవండి, 27 నుంచి 30 వచనాలు చదివిందామండి. వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితివి. అది అండర్లైన్ చేసుకోండి. అనాకీలు ఎవరు? వీళ్ళు చాలా భయంకరస్తులండి. గొలియాతులాగా ఉంటారు. ఇంచుమించు 7-8 అడుగులు ఉంటారనమాట. చాలా బలవంతులు. వాళ్ళు నిలబడితే 10 మంది నిలబడచ్చు అనమాట. వాళ్ళు పడుకుంటే 10 మంది పడుకోవచ్చు. వాళ్ళు తింటే 30 మంది తినొచ్చు అండి. అంత తినేస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్నారయ్యా, మనం వెళ్ళలేమని 10 మంది చెప్తారు. ఈ 10 మంది డాక్టర్లు మీరు చూస్తూ ఉండొచ్చు. ఈ 10 మంది లాంటి డాక్టర్లు మీరు చూడొచ్చు. ఈ 10 మంది లాంటి లెక్చరర్లు, టీచర్లు మీకు చెప్తారు, ఒరేయ్ నీకు జ్ఞానం లేదురా, నువ్వు దద్దమ్మవురా, నువ్వు పనికిమాలినోడురా, నీకు అంత స్థాయి లేదురా, నువ్వు డమ్ స్టూడెంట్రా, నువ్వు డమ్మువి. డమ్ము లేదు, డ్రమ్ము లేదు. మనం దేవుడు గొప్పలు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలండి కాక. ఈ 10 మంది లాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటారండి. ఈ 10 మంది లాంటి వారు మీ ఉద్యోగాల్లో ఉంటారండి. ఈ 10 మంది లాంటి వారు మీ కాలేజీలో ఉంటారండి. ఈ 10 మంది లాంటి వారు మీ చుట్టూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళే ఎక్కువ జాతి అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా వీళ్ళు అవశకనంగా మాట్లాడతారండి. వీళ్ళ బ్రతుకులే ఇంతే. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు కలిస్తే అలాంటి వారిగా మారిపోతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ఇంకొక స్థాయికి చేయాలి. చూడండి, మన క్రిస్మస్ డెకరేషన్స్ కానీ క్రిస్మస్ సంబరాలు కానీ ప్లానింగ్ వేయాలి. ప్లానింగ్ వేసినప్పుడు కొంతమందిని పిలుస్తాం. సుధాకర్ గారిని, ఉండ్రి గారిని, మిగతా వారిని కూర్చొని, అన్న ఏం చేద్దాం, ఇది అమెరికాలో ఇలా చేశారంట, ఇది వాళ్ళకి డిజైను, మనం చేయగలమంటే చేసేద్దాం బావగారు, అదేముంది చేసేద్దాం, ప్రయత్నం చేద్దాం అంటారు. మన క్రిస్మస్ ట్రీ చూసారు. 2 క్రిస్మస్ ట్రీలు ఇండియాలో మొట్టమొదటిసారిగా మనమే పెట్టాం. అమెరికాలో ఇంట్రడ్యూస్ అయిన ప్రతి ప్రోడక్ట్ని చర్చిలోకి తెచ్చేస్తాం. ఒకసారి అలాగనే నాకు ఒక ఆశ వచ్చింది. ఏంటంటే ఆ యొక్క క్రెయిన్ లాంటి వీడియోలు తీస్తారు కదా, అలాంటిది ఒకటి తయారు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండి డ్రాయింగ్ అంతా రాశాను. అవన్నీ చేసిన తర్వాత ఆ క్రెయిన్ అంతా తయారు చేయడానికి ఏమేమి చేయాలి, ఎలాంటిది కొనాలి, అన్నీ వెతికేసి మన సుధాకర్ గారు ఐటీలో పనిచేస్తారు, వారి దగ్గర వెళ్ళి ఇది డ్రాయింగ్ అండి, ఇది ఇలా పనిచేస్తుంది, వీడియోని ఇలాగంటే కెమెరా ఇలాగ వెళ్ళి అలాగ తీసుకొని మళ్ళీ కిందకు వస్తుంది, ఇలాంటిది చెయ్యాలి అన్నప్పుడు ఇది అవుతుందంటారా అన్నారు. చేయొచ్చండి అన్నాను. వారు ప్రయత్నం చేశారు. నేను ఏం డ్రాయింగ్ ఇచ్చానో అసలైన ప్రోడక్ట్ని బయటకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే మనము చేయగలమనే వ్యక్తులతో ఉన్నట్లయితే, ఎప్పుడైతే కళలు కలిగిన వ్యక్తులతో మనం కలిసినట్లయితే, ఆ కళల్లో దేవుని వ్యక్తులుగా, దేవుని పాలిభాగస్తులుగా మనము, మన బిడ్డలు, మన తరం వారు మారుతారు. ఈ 10 మంది అన్ని దిక్కులు ఉంటారండి. మీ బ్లడ్ రిపోర్ట్ చూసి, అమ్మా నీ హార్ట్ బాగలేదమ్మా, నువ్వు ఏమవుతావో తెలియదమ్మా, నీకు ఇంతే అమ్మా, అందరినీ పిలుచుకోమ్మా, చక్కబెట్టేసుకోమ్మా అని చెప్పేవారు చాలామంది ఉంటారు. కంగారు పడద్దు. దేవుడు ఫైనల్గా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ టీచర్లు, నీ డాక్టర్లు, నీ అడ్వైజర్లు, నీ కుటుంబస్తులు, నీ కుటుంబానికి పంచాయతీ చేస్తున్న వారు కాదు చెప్పాల్సింది, దేవుడు చెప్పాలి. అయితే కాలేబు, యెహోషువ అంటున్నారు. చూడండి, 30వ వచనం చదువుదామండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా, చూడండి, నిమ్మలపరిచి. ఈ 10 మంది కంగారు పడిపోతున్నారు. ఈ 10 మంది ఏడుస్తున్నారు. ఈ 10 మంది అయిపోయామంటున్నారు. అక్కడి నుంచి తప్పించుకోరావడం చాలా కష్టం అంటున్నారు. ఇప్పుడేమంటున్నారు, వాళ్ళని నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకొనుదము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనేను. అందుకని ఇది యెహోషువ తరం అని వీరిని పిలుస్తామన్నమాట. మిగతా వాళ్ళు ఏమంటున్నారు, అవదండి, చేయలేమండి, ఇది సాధించలేమండి అంటారు. కానీ మనతో ఎలాంటి వారిని పెట్టుకోవాలంటే యెహోషువ, కాలేబు లాంటి వారిని పెట్టుకోవాలి. యెహోషువ కాలేబు లాంటి వారిని మనం పెట్టుకున్నప్పుడు మనం ఇంకొక స్థాయికి మనం వెళ్ళగలమండి. ఇంకొక స్థాయిలో మనము దేవుని కొరకు ఒక మహిమాధికారంగా మనము చేయగలమండి. యెహోషువ కాలేబు లాంటి వారు మన చుట్టూ ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారు ఎక్కడున్నారో మీరు వెతుక్కోవాలండి. మీ క్లాస్ రూమ్లో, మీ జాబుల్లో, మీ స్నేహితులుగా, సంఘములో అలాంటి వారిని వెతుక్కోవాలి. ఎందుకంటే అలాంటి వారు మీకు మంచి సలహాలు ఇస్తారు, అలాంటి వారు మీకు మంచి ఆలోచనలు ఇస్తారు. దేవుని బిడ్డలారా, మన బిడ్డల కొరకు పెద్ద కలలు కనాలి. వాళ్ళు ఏమి చేసినా అది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎలైజా డ్రమ్స్ వాయిస్తున్నాడు అంటే ఎలాగ వాయిస్తున్నాడు? ఇంట్లో ఉన్న 10 సామాలు పెట్టి కొడతా ఉంటే చెవుల్లో ఉన్న డ్రమ్ ఉంది కదా, డ్రమ్ము వాయించినట్టుగా ఉంటుంది లోపలనండి. అందుకని మేము ఏం చేసేవాడమంటే అవన్నీ పెట్టేసి తలుపు వేసేసేవాడిని. నువ్వు ఎంత కొట్టుకోవాలో కొట్టుకో, అయితే గదుల్లో మాత్రం కొట్టాలని కండిషన్ పెట్టాం. వీటి ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేసామంటే, అమెరికా దేశం నుంచి నా భార్య ఆ టైంలో వెళ్తే 25,000 ఇచ్చి వాడి కొరకు ఒక సొంత డ్రమ్ సెట్ రప్పించాను. ఎందుకంటే ఇక్కడ కొట్టాడు అనుకోండి, విరిగిపోతే ఇది రిపేర్ చేయలేమేవి, చాలా ఖరీదైనవి. వీడు నేర్చుకోవడానికి ఏం చేయాలి? డ్రమ్స్ కావాలి. 25,000 రూపాయలు చాలా కష్టపడితే, చాలా మాసాలు దాస్తే ఆ డబ్బులు అనమాట. 6 నెలలు పైన దాస్తే ఆ 25,000 వచ్చేటప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు పంపించి డ్రమ్స్ తీసుకొచ్చారు, బిగించాను నేనే. మళ్ళీ గదుల్లోనే పెట్టాలి బాబు, ఈ టైంలోనే కొట్టాలి, పడుకునే టైం కాదు. అందరూ మెలుకున్నప్పుడు బాగా కొట్టేసుకుంటే చితకబాదేవాడండి. ఆ డ్రమ్స్ ఇరిగిపోద్దని మాకు భయము. అయితే ఈరోజండి మంచి డ్రమ్మర్గా తను తయారయ్యాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం